చేయబడింది. అట్టి వారిని రాళ్ళు రూపి చంపవాలని ధర్మశాస్త్రమున మోషే మనకు ఆజ్ఞాపించను కదా, ఆయనను నీవు ఏం చెప్తున్నావని ఆయనను అడిగింది. ఆయన మీద నేరము మోపవాలని ఆయన శోధించుతూ ఎలా అడిగింది. అయితే రేపు తల వంటి వంగి నేల మీద వేలితో ఏమో రాసుకుంటుంది. వారు ఆయనను పట్టు వదలకు అడుగుతుండగా రేపు తల ఎత్తి చూసి మీరు పాపము లేని వాడి మొట్టమొదట దాని మీద ఆయన వేల వచ్చిందని మాట్లాడి మరలా వంగి నేల మీద రాయకుండాను. వారు ఆ మాట విని పెద్దవారు మనం పెద్దవాణి వరకు ఒకరి వెంట ఒకరు బయటికి వెళ్ళి ఏడు అక్కడే మిగిలింది. ఎందుకెళ్ళారండి బయటికి? తీసుకొచ్చినటువంటి వ్యక్తులు చేసిన పాపాలన్నీ కూడా పెద్ద అక్షరాలు నేల మీద రాసిపెట్టారు. ఇంకా అక్కడ వారు ఉండడానికి మన తప్పగా వారి పాపాలు బయలుపడి వారికి జ్ఞానోదయమయ్యి అక్కడ నుండి పెద్దవారు మనం చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకరు బయటికి వెళ్ళి ఏడు అక్కడే మిగిలింది. ఆ మధ్యలో నిలబడి ఉండేది. ఏసు తల ఎత్తి చూసి అమ్మా వారు ఎక్కడ ఉన్నారు, ఎవరు నీ కృష్ణని చెప్పలేదా అని అడిగినప్పుడు ఆ ఏ లేదు ప్రభువా అనేది.